రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదు అని తేలిసిపోయింది రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉందని లాక్డౌన్ పెట్టే ఆలోచనే లేదని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు రాష్ట్రంలో కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ నడుస్తోంది అది కూడా ఈ శనివారంతో ముగుస్తుంది దాన్ని పొడిగిస్తారా లేదా అనే దానిపై క్లారిటీ కూడా లేదు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్తున్నా ప్రభుత్వం మాత్రం నామ్కే వాస్తేగా వదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు సీఎస్ కామెంట్ తో రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తెలుస్తోంది సో ప్రేమ్ అంత లైవ్లో జాయిన్ అవుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రేమ్ ఇంట్లో ఉండండి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి బయట తిరక్కండి మేము మాత్రం డౌన్ పెట్టాం ఇదే ఇవాళ సీఎస్ మాట్లాడిందికి అర్థం చేసుకోవచ్చా సో లాక్ డౌన్ అనే ఆప్షన్ బంద్ చేసిందా ప్రభుత్వం ఆ సౌజన్య మొదట్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మందలిస్తేనే తప్ప రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది దాంతో పాటుగా మొదట్ నుంచి హైకోర్టు కూడా రాష్ట్రంలో కేసుల విషయంలో మరొక వైపు టెస్టుల విషయంలో కూడా దాంతోపాటుగా కంటైన్మెంట్ జోన్ల విషయంలో వీటన్నిటిపై కూడా హైకోర్టు మొదటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తుంది కానీ ఈ ఈరోజు జరిగిన వాదనలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది చూడండి వీకెండ్ లాక్డౌన్కి సంబంధించి కానీ లాక్డౌన్ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ఒకవైపు హైకోర్టు చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు సిఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్ల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా పరిస్థితులన్నింటి మీద సమీక్ష సమావేశం ఏదైతే టెలికాన్ఫరెన్స్ తర్వాత బీఆర్కే భవన్లో ఈరోజు సోమేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ సమయంలో సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు కూడా తగ్గుతూ వస్తున్నాయి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కంట్రోల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో ఎట్లాంటి ఆలోచన చేయడం లేదు ఇప్పటివరకు ముఖ్యంగా సిఎస్ సోమేష్ కుమార్ కూడా మాట్లాడుతూ ఆ ప్రస్తుతానికి నైట్ కర్ఫ్యూ అయితే ఆ రాష్ట్రంలో ఉంటుంది మళ్ళీ నైట్ కర్ఫ్యూ పెడుగింపుపై కూడా సీఎం కేసీఆర్తో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే లాక్డౌన్ పెట్టే అవకాశం లేదు భవిష్యత్తులో ఒకవేళ పెట్టాల్సిన అవసరం వస్తే సీఎంతో చర్చించిన తర్వాత చెప్తామని చెప్పేసి మరొక వైపు చెప్పడం జరిగింది ముఖ్యంగా కేసుల విషయానికి వస్తే మొదటి నుంచి కూడా టెస్టుల సంఖ్యను తగ్గిస్తూ కేసులు కూడా తక్కువగా చూపిస్తుందని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకైతే జిహెచ్ఎంసీలో ప్రతి ఇంటికి టెస్టులు చేస్తున్నాం దానికి సంబంధించి మొదటి నుంచి మొదటి కరోనా వేవ్ కానీ ఈ సెకండ్ కరోనా వేవ్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికీ నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు చెప్పిన తర్వాత మేల్కొని విటమిన్ ట్యాబ్లెట్లు కానీ పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కానీ వేసుకోండి ఇంట్లోనే ఉండండి జాగ్రత్తలు పాటించండి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని చెప్పేసి స్పష్టంగా సిఎస్ సోమేష్ కుమార్ చెప్పారు దాంతోపాటుగా ఈ కేసుల విషయానికి వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ల విషయానికి వచ్చేసరికి కూడా సిఎస్ మాట్లాడుతూ మొత్తం యాభై వేల బెడ్లు ఉన్నాయి ఇప్పుడు ఏ హాస్పిటల్కి సంబంధించిన బెడ్లు ఖాళీగానే ఉన్నాయి వచ్చి ఎవరున్నా కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేయడం వలన ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక ఐదు రోజులు పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకోండి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకోండి జింక్ విటమిన్ సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ కూడా వేసుకుంటే కరోనా పెద్ద ఇబ్బందిగా ఇబ్బంది ఏం చేయదు వీటిని నిర్లక్ష్యం చేయడం వల్లనే మీరు ఇటు అటు తిరగడం వల్లనే మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెప్పేసి సిఎస్ సోమేష్ కూడా చెప్పడం సోమేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ప్రస్తుతానికి లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని ఆలోచన అయితే లేనట్టుగా లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు సౌజన్య రైట్ ప్రేమ్ థ్యాంక్ యూ